విశాఖపట్నం జిల్లా శంకరం గ్రామం పరిధిలోని రెవెక్క గ్రామానికి చెందిన ధనుష్ అనే 9 ఏళ్ల బాలుడు కిడ్నీ సమస్యతో మరణించారు. జీవన్ దానలో రిజిస్ట్రేషన్ చేసుకున్న కిడ్నీ డోనర్ లభించకపోవడంతో ఆ బాబు చనిపోయాడు. ఆ బాలుడి పుట్టినరోజు సందర్భంగా రెవెక్క యువకులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సావిత్రిబాయ్ పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, అఖిల భారత అవయవ శరీర దాతల సంఘం అధ్యక్షురాలు గూడూరు సీత మహాలక్ష్మి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అవయవ దానం శరీర దానంపై యువకులకు అవగాహన కల్పించారు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయిని ఇంకో అవయవం ఒకవేళ దానం చేసామనుకోండి, అంటే ఈ రోజుల్లో అది చాలా మేడం చెప్పినట్టు చాలా ఈజీగా అవుతుంది ఆపరేషన్ ద్వారా. అప్పుడు ఆ శరీరంలో ఆ అబ్బాయి తాలూకు అవయవం ఉంటే ఉంటే కనుక వాళ్ళు కూడా బతుకున్నట్టే కదా. ఇప్పుడు మనం ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి దాని గురించి మేడం చాలా అందరికీ అభినందనలు అండి. రేవాక గ్రామ యువకులకి, అట్లాగే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన అశోక్ అనే కుటుంబందరికీ, అట్లాగే ధనుష్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా ఈ ప్రోగ్రాంలో వాలంటీర్గా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్న ప్రాణదాతలు అందరికీ కూడా, అలాగే నిర్వాహకులు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను. అవయవదానం కూడా ప్రాణదానమే, అలాగే రక్తదానం కూడా ప్రాణదానమే. ఈ ధనుష్ విషయంలో నాకు చాలా 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 బాధాకరమైన అనుభవం ఉంది నాకు. ఎందుకంటే ధనుష్ లాంటి ఒక 7 ఏళ్ల కుర్రాడు, నేను కోయంబత్తూరులో వేదనాయకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ బాబు నా కళ్ళ ముందే కిడ్నీస్ దొరక మన ధనుష్ లాగానే చనిపోయాడు. ఒక కిడ్నీ ఉంటే అబ్బాయి బతికేవాడు, కానీ ఈ దేశంలో భారతదేశంలో బతికుండగా నాకున్న ఒక కిడ్నీని డొనేట్ చేసి ఇంకొక మంచి ప్రాణాలు నిలబెట్టడానికి అంత త్వరగా ముందుకొచ్చారు. ఇది నేను ఒక 15 ఏళ్ల క్రితం మాట చెప్తున్నా. ఈ ఆర్గనైజేషన్ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం అనేది ఎందుకు పెట్టానేది చెప్పడం కోసము మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఈ మరణించిన అప్పుడు నేను ఆలోచించాను ఎట్లాంటి చిన్నారి పిల్లలు, ముక్కు పచ్చలారిన పిల్లలు నిండు నూరేళ్ళ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.